1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిండు ముఖ్యమంత్రి బడుగు బలహీనకార ప్రజలు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఈ రాష్ట్రంలో 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఒక్కొక్క స్కూల్లో 500 మంది చదువుకుంటే దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఇవాల పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇవాల నాణ్యమైన విద్య పొందుతున్నారు ఒక్కొక్క విద్యార్థి మీద 1 లక్ష రూపాయలు ఫీజు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఇవాల 5 లక్షల మంది పిల్లల్ని ఇవాల చదివిపిస్తా ఉన్నారు ఏది చూపియని గుజరాత్ రాష్ట్రంలో ఉందా ఈ స్కీమ్ అది మీకు పట్టదు పిల్లల చదువు మీకు పట్టదు పేదింట్లో ఆడిబిడ్డ పెళ్ళైతే 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ఇవాల కేసీఆర్ గారు ఇస్తున్నారు ఉందాని గుజరాత్ రాష్ట్రంలో ఉండదు అది మీకు పట్టదు ఆ సేవ ప్రజలకు పనులు చేసే పని మీకు పట్టదు ఇవాల తెలంగాణ రైతాంగం కరెంట్ తోటి కటకటలాడుతుంటే కేవలం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చి ఇవాల పంటలు ఇవాల తెలంగాణ రాష్ట్రంలో 20-30 లక్షల ఎకరాలు ఇంతకు ముందు వరి వేస్తే రెండు పంటలకు కలిపి ఇవాల 10 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తా ఉన్నారు 30 లక్షల వరి పంట ఎక్కడ 10 లక్షల ఎకరాల వరి పంట ఎక్కడ ఇది కనిపించదు మీకు ఇది మీకు కనిపించదు మరి చూపే మీ గుజరాత్లో మీ గుజరాత్లో ఈ 3-4 సంవత్సరాల క్రితం మీ దగ్గర ఎంత పంట పండింది ఎంత పెరిగిందో చూపియాల ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చూపిస్తున్నాం మేం కాదు మీరే చెప్తున్నారు మీ కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు గానీ మీ ఎఫ్సిఏ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు గానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ చేయిలో ఉన్నది వాళ్ళు వచ్చినప్పుడు గానీ వాళ్ళే చెప్తున్నారు తెలంగాణలో ఇవాళ భారతదేశ ధాన్యాగారం అయింది తెలంగాణ ఇవాళ మొత్తం దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ పెరిగింది అని మీ వాళ్ళే చెప్తున్నారు మీ కేంద్ర మంత్రులు మీ ఎఫ్సిఐ మీ వాళ్ళే చెప్తున్నారు ఎట్లా జరిగింది ఇది మంత్రం వేస్తే జరగలే కేసీఆర్ అకుటుంబ దీక్షతో ఒక కమిట్మెంట్తో కరెంటు మంచిగా చేసి సాగునీరు తెచ్చి రైతులకు రైతు బంధు పంట బీమా పంట పెట్టుబడి సహాయం ఇచ్చి రైతుకు భరోసా ఇస్తే ఇవాళ పంటలు పండించుకుంటా ఉన్నాడు రైతు అట్లనే అందుకే పెరిగింది పంట ఏది చూపి మీ రాష్ట్రాల్లో మీ బీహార్లో మీ ఉత్తరప్రదేశ్లో మీ గుజరాత్లో మీ మధ్యప్రదేశ్లో చూపి నీకు బుద్ధి జ్ఞానం తెలివి ఉంటే వాటి మీద మాట్లాడాలి కొనుగోలు కేంద్రాలు అంటున్నారు ఎస్ చాతనైన కాడి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు పెట్టిండు ఏది నీ గుజరాత్లో కొనుగోలు కేంద్రం చూపియ్యు ఇక ముహూర్తాల్లో గిదే జాగల కొనుగోలు కేంద్రం పెట్టినాం నీ గుజరాత్లో గ్రామ కొనుగోలు కేంద్రాలు చూపియ్యు ముక్కు నేలకు రాస్తున్నాను నీ ఉత్తరప్రదేశ్లో గ్రామన కొనుగోలు కేంద్రాలు చూపియ్యు నీ బీహార్లో గ్రామన కొనుగోలు కేంద్రాలు చూపియ్యు చూపి గ్రామన నీ 3 రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే పంట కొనుగోలు కేంద్రాలు చూపిస్తే నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా లేకపోతే నీ ఎంపీ పదవికి బండి సంజయ్ అరవింద్ అవాకులు చెవాకులు పేలుతున్నోళ్ళు మీరు ఇద్దరు కూడా ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అంటే మీరు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవు కానీ చేస్తున్న కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలాలి ఆలోచన చేయండి రైతులు కూడా ఆలోచన చేయాలి దయచేసి ఇక్కడ జరుగుతున్నది ఏంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏంది చూపి ఇక్కడ మేము చేస్తున్న 2016 రూపాయల పెన్షన్ ఇవాల పేదలకు బీదలకు బోడిని గుజరాత్ లో ఉన్నది ఎంత తెలుసా పెన్షన్ 600 రూపాయలు తెలంగాణలో 2016 రూపాయలు నీ బీహార్ లో ఉన్నది 400 ఏమ ఉన్నది ఇయల 2016 నీ ఉత్తరప్రదేశ్ లో 500 రూపాయల పెన్షన్ ఇక్కడ 2016 రూపాయల పెన్షన్ అంటే నీ ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నేమో 500 600 ఇస్తావు ఇక్కడ ఇస్తున్న కేసీఆర్ 2016 రూపాయలు ఇస్తున్న కేసీఆర్ మీద మాటలు మాట్లాడతావు చూపి కాదు చేత కాదు ఇది అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి మరి ఈ సందర్భంలో మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో బుద్ధి ఉండి మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో అవాకులు చెవాకులు ఈ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతూ ఉన్నారు
దయచేసి నేను వారికి ఒకటే హెచ్చరిక చేస్తాను, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి, మాయమన్నా మేము ఇంకా చేయవలసిన పనులు ఉంటే చెప్పండి, ప్రయత్నం చేస్తాం, ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు ప్రయత్నం చేస్తాం. కానీ అభివృద్ధి పక్కన పెట్టి ప్రజలకు కావాల్సిన పనుల విషయం పక్కన పెట్టి భావ ఉద్యోగాలు రెచ్చగొట్టి ఏదో పొందుతాం ఏదో లాభం పొందుతాం అనుకుంటే మాత్రం ఏదో టెంపరీగా మీకు ఏమైనా లాభం వస్తే వస్తుందచ్చు, కానీ పర్మనెంట్గా మాత్రం మీ భ్రమ కలవగానే మిగిలిపోతుంది. దయచేసి నేను ఈ 3-4 రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు మీ రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, అది గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అంటే ఈ 4-5 రాష్ట్రాలు కలిపితే భారతదేశంలో 60% భూభాగాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. దాన్ని మీరే పాలిస్తున్నారు, మీ పార్టీయే పాలిస్తున్నది.